ముఖ్యంగా ఏంటంటే నేటి కాలంలో చాలామంది ఏంటంటే ఆడవారు ఆడవారి మీద అగస్యాలండి. మనం ఒక పేపర్ కానీ న్యూస్ టీవీ కానీ చూసినట్లయితే ఎక్కువ అగస్యాలు ఎక్కువైపోయినాయి అన్నమాట. మెయిన్గా చెప్పినట్లయితే ఎక్కువగా అంటే ఆడవారు అనేవాళ్ళు కొంచెం సెన్సిటివ్గా ఉంటారని, వీక్గా ఉంటారని ఉద్దేశంతో వాళ్ళని ఎక్కువ అటాక్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏటీఎంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు మనీ డ్రా చేసినప్పుడు కానివ్వండి, వాళ్ళు చెప్పిన కిడ్నాప్స్ కానీ, అదేవిధంగా మనం ఇంతకుముందు నేను రీసెంట్గా చూడడం జరిగిందనమాట. ఏంటంటే కొందరు ఏంటంటే ఒక కార్లను లేదా ఆటోలను వెళ్తున్నప్పుడు వాళ్ళని ముక్కుకి ఏంటంటే కచ్చిప్ లాంటి మత్తు పదార్థం పెట్టేసి వాళ్ళని తీసుకెళ్ళి అలాంటి అలా చేయడం అలా జరుగుతుంది అనమాట. కానీ ఇలాంటి మార్షల్ ఆర్ట్స్ అలాంటివి నేర్చుకోవడం వల్ల అంటే మనకి తెలియనటువంటి అవంతరాలు ఎదురైనప్పుడు మనల్ని మనం ఏ విధంగా కాపాడుకోవాలి, ఏ విధంగా మనం సేఫ్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఏంటంటే ఈరోజు కొన్ని టెక్నిక్స్ చేయడం చూపించడం జరుగుతుంది అనమాట. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు నడుచుకుంటూ అంటే నిర్మాణమైన ప్రదేశంలో అంటే ఎప్పుడు కూడా ఏంటంటే ప్రజలున్న దగ్గర లాంటివి జరగవు అనమాట. ఎక్కువ నిర్మానుష్యంగా ఒంటరిగా ఉన్న ప్రదేశంలో ఏంటంటే ఇలాంటి అగస్యాలు చేస్తున్నారు. ఎగ్జాంపుల్ ఏంటంటే చైన్ స్నాచింగ్ కానివ్వండి, అంటే నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు వెనకాలనే బైక్లో రాడు, మీరు వినుంటారు, చాలా వినుంటారు, చాలా చూస్తుంటారు కూడా. అంటే ఎక్కువ జరుగుతుంది చైన్ స్నాచింగ్స్ కానీ ఇలాంటివి. అంటే నేటి కాలంలో ఏంటంటే ఎక్కువ ఈజీ మనీ కోసం అలవాటు ఉన్న యూత్ ఏంటంటే ఇలాంటి వాటి మీద ఎక్కువ వెళ్తున్నారు అనమాట. దానివల్ల ఏంటంటే వాళ్ళు ఇలాంటి టార్గెట్ చేసి వాళ్ళ దగ్గర గోల్డ్ కానివ్వండి, మనీ కానివ్వండి, అంటే వాళ్ళని ట్యాప్ చేసి ఇలాగ అటాక్ చేయడం జరుగుతుంది అనమాట. అందుకోసం అండి ముఖ్యంగా ఈరోజు మనం ఏంటంటే అంటే షాపింగ్ చేసి వస్తున్న ఇద్దరు ఆడవారి మీద వేరే దుండగులు ఏంటంటే మంకీ క్యాప్స్ ఇలా వేసుకొని బైక్లో రయ్యమంటి దూసుకుంటూ వెళ్తూ వాళ్ళ చేతుల్లో ఉన్న బ్యాగులని వాళ్ళ వాల్యుబుల్ వస్తువులను దాక్కుంటూ వెళ్ళినప్పుడు ఏ విధంగా వాళ్ళు అటాక్ చేసి ఏ విధంగా వాళ్ళు సేఫ్ అవుతారు చూద్దామండి. నెక్స్ట్ ఇప్పుడే చూసాం కదండి ఏ విధంగా వీళ్ళు సేఫ్ అవ్వాలి చూద్దాం. నెక్స్ట్ అదేవిధంగా ఏంటంటే ఒక మెళ్ళలో చైన్ అలాంటి గోల్డ్ వస్తువులు మనం ధరించి వెళ్తుంటాం. వెళ్తున్నప్పుడు ఏంటంటే సడన్గా వ్యక్తులు మనపైకి అటాక్ చేసి మన దగ్గరున్న గోల్డ్ కానీ ఇలాంటివి లాక్కొని వెళ్ళిపోతుంటారు అనమాట. వెళ్ళిపోతున్నప్పుడు మనం అంత స్పాట్లో మనం అలర్ట్ అవ్వాలన్నమాట. అలర్ట్ అయ్యి అప్పుడు మనం ఏంటంటే వాళ్ళు మనం అటాక్ చేయడం అక్కడి నుంచి మనం ఎస్కేప్ అయ్యే మూమెంటే కాకుండా మన వాల్యుబుల్ వస్తుంది. ఎందుకంటే చాలా రోజులు కష్టపడి సంపాదించిన మనీ అంతా ఒక్కసారిగా పోతుంది అనమాట. దానికోసం ఏంటంటే బాగా మనం ఇలాంటి కొన్ని కొన్ని టెక్నిక్స్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళ వాల్యుబుల్ వస్తువులను వాళ్ళు కాపాడుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఏంటంటే బయటికి వెళ్ళేటప్పుడు ఏంటంటే వాళ్ళు కొంచెం కొన్ని వాళ్ళని అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే వెనక నుంచి నిర్మాణమైన ప్లేసులు ఏంటంటే ఇలా అటాక్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారన్నమాట. వాళ్ళు టార్గెట్ చేస్తారన్నమాట. కాబట్టి ఏంటంటే ఎక్కువ వాల్యుబుల్ వస్తువులు కానీ మొబైల్స్ కానీ లేదా మనీ కానీ ఇలాంటి గోల్డ్ కానీ ధరించి వెళ్ళినప్పుడు ఏంటంటే కొంచెం ఆడవారు ఏంటంటే కొంచెం సేఫ్ వెళ్ళడం మంచిదండి. లేదా ఎవరైనా హెల్ప్ తీసుకుని వెళ్తే మంచిది. ఎందుకోసం అంటే అలాంటప్పుడు ఎవరైనా మన పైన అటాక్ చేసినప్పుడు వీళ్ళు కాపాడక విధంగా ఇలాంటి మార్షల్ ఆర్ట్ టెక్నిక్స్ అయినా ఉపయోగపడతాయి అన్నమాట. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా నేటి కాలంలో ఆడవారు ఏంటంటే ఇలాంటి మార్షల్ ఆర్ట్ టెక్నిక్ నేర్చుకోవడం వల్ల అంత స్పాట్లో అంటే వాళ్ళని ఎక్కువ కొట్టేసేయాలి చేయాలనే ఉద్దేశం కాదండి, వాళ్ళు అంత స్పాట్లో ఎస్కేప్ అవ్వడానికి అంటే కొన్ని టెక్నిక్స్ అనమాట, అంత స్పాట్లో వాళ్ళని కాపాడడం కోసం అనమాట అలాంటి. అదేవిధంగా నెక్స్ట్ చూసారు కదా ఒక పాప ఏంటంటే స్కూల్కి వెళ్తుంది. వెళ్తున్నప్పుడు ఏంటంటే ఆ అమ్మాయిని వీళ్ళు కిడ్నాప్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే చిన్నపిల్లల్ని ఎక్కువ కిడ్నాప్ చేయడం జరుగుతుంది. కిడ్నాప్ చేసి మనం వినాం, చాలా దగ్గర వినడం జరిగిందనమాట. దానికోసం ఏంటంటే మనం వాళ్ళ పిల్లలు ఎలా సేఫ్ చేసుకోవాలి, ఎందుకంటే ఆడవారే కాకుండా చిన్నపిల్లలు కూడా ఏంటంటే మార్షల్ ఆర్ట్ని బాగా ఉపయోగపడుతుందండి. వాళ్ళు ఏ విధంగా ఎస్కేప్ అవ్వాలి, ఏ విధంగా వాళ్ళు అంత స్పాట్ నుంచి తప్పించుకోవాలి తెలిసినప్పుడు ఏంటంటే వాళ్ళు కాపాడగలుగుతారు. ఎందుకంటే ఒక కారులో వచ్చి ఒక దుండగులు సడన్గా మనం వాళ్ళు కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారనుకోండి, వాళ్ళు ఏ విధంగా అటాక్ చేయాలి అనేది మనం ఈ మూమెంట్లో చూస్తాం. చూసారు కదండి అదేవిధంగా ఏంటంటే ఇప్పుడు ఒక ఏటీఎంలోకి వెళ్ళి నగదు డ్రా చేస్తాను అనుకోండి. మనం ఇంతకుముందు చూసామండి బెంగళూరు దగ్గర ఏంటంటే ఒక అమ్మాయిని ఏంటంటే ఆమె మనీ డ్రా చేస్తున్నప్పుడు ఆమె పైన కత్తి పైన అటాక్ చేసి ఘోరాది ఘోరంగా అనమాట ఆమెని చేసి ఆమె దగ్గర డబ్బులు లాక్కోవడం వెళ్ళడం జరిగిందనమాట. నేడు ఇప్పుడు ఎక్కడ ఏంటంటే ఎక్కువ ఏటీఎంలో ప్రతి ఒక్కరు ఏంటి మనీ డ్రా చేసుకోవడం జరిగిందనమాట. దానివల్ల ఏంటంటే ఆ ఏటీఎం కార్డు వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు వాళ్ళు ఒంటరిగా వెళ్ళినప్పుడు ఏటీఎంలోకి వీళ్ళ అగంతుకులు కత్తులతోనూ లేదా వీరి రకరకాల వెపన్స్తో వాళ్ళు
వాళ్ళని అటాక్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న మనీ అదేవిధంగా వాళ్ళు వాల్యుబుల్ వస్తువు తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఒక ఏటీఎంలోకి వెళ్ళి ఒక అమ్మాయి మనీ డ్రా చేసినప్పుడు ఎవరైనా వ్యక్తి పైన అటాక్ చేసినప్పుడు ఏ విధంగా ఎస్కేప్ అవ్వాలని మూమెంట్ చూద్దాం. యా చూసారు కదండి, ఇప్పుడు ఏంటంటే మెయిన్ అదేవిధంగా ఇప్పుడు మనం ప్రతి బిల్డింగ్ కానీ ఎవరికైనా సరే లిఫ్ట్ లేని అపార్ట్మెంట్స్ అంటే లేవు, బిల్డింగ్స్ కూడా లేవన్నమాట. కాబట్టి ఏంటంటే ఒక లిఫ్ట్లోకి వెళ్ళినప్పుడు యూ టీచర్స్ మనల్ని టీచ్ చేస్తున్నప్పుడు అదేవిధంగా వాళ్ళు ఏంటంటే మనల్ని టీచ్ చేయడం ఇలా విధంగా మనల్ని చేస్తున్నప్పుడు ఏ విధంగా వాళ్ళని వాళ్ళు కాపాడుకోవచ్చు, ఏ విధంగా వాళ్ళు అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వచ్చు అనే టెక్నిక్స్ చూద్దాం. ఎందుకంటే మెయిన్గా చూసినట్లయితే ఎక్కువ నాలుగు గోడలు ఒక రూమ్లోనూ లేదా నిర్మాణ ప్లేస్లోనూ ఇలాంటి ప్లేస్లోనే ఎక్కువ మనకి ఇలాంటి ర్యాగింగ్స్ కానివ్వండి, మెయిన్గా చూసినట్లయితే కాలేజెస్ స్కూల్స్ రకరకాల దగ్గర ఏరియాలో బస్ స్టాప్లో కానీ ఇలాంటి ర్యాగింగ్స్ ఎక్కువైపోయినాయి అన్నమాట. అందుకోసం ఏంటంటే వీళ్ళు కొంచెం ఇలాంటి అంటే ఇప్పుడు మెయిన్గా చెప్పినట్లయితే ప్రతి ఫీల్డ్లో ప్రతి వాళ్ళ మీద ఇలాంటి టార్చర్స్ కానివ్వండి టీజింగ్ కానివ్వండి ఇలా హింస అనేది ఆడవారి మీద ఎక్కువ ఉందన్నమాట. దాన్ని వాళ్ళు కొంచెం అవేర్నెస్ అయ్యి దాన్ని వాళ్ళు వాళ్ళని కాపాడుకోవడానికి కోసం ఏంటంటే ఇలాంటి మార్షల్ ఆర్ట్స్ అనేది నేర్చుకుంటే చాలా ఉపయోగపడుతుంది అనమాట. చూసారు కదా, ఇప్పుడు ఏంటంటే లిఫ్ట్లో ఆ అమ్మాయి ఏ విధంగా వాళ్ళని అటాక్ చేసి టీచ్ చేస్తున్న వాళ్ళని ఏ విధంగా అటాక్ చేస్తుందో అనే మూమెంట్స్ చూద్దామండి. ఈ లిఫ్ట్లు ఏంటంటే అమ్మాయి ఏ విధంగా చూసారు కదా, అంటే మన మెయిన్గా చెప్పాలంటే దా మార్షల్ ఆర్ట్స్ అంటే ద ఎంటీ హ్యాండ్ ఎంటీ లెగ్ సిస్టమ్ అనమాట. అంటే మన దగ్గర ఉన్న ఒట్టి కాళ్ళు చేతులతో మన ఎదుటి వ్యక్తిని ఎదుర్కోవడం అనమాట. మెయిన్గా చెప్పినట్లయితే మనం అనేది ఎప్పుడు కూడా వెపన్స్ కానివ్వండి ఏవి తీసుకెళ్ళలేమన్నమాట. కాబట్టి మన దగ్గర మన చేతులు కాళ్ళు ఎప్పుడు ఉంటాయి కాబట్టి మన ఒట్టి కాళ్ళు చేతులతో ఎదుటి వ్యక్తిని ఎదుర్కోవడం అనమాట మెయిన్గా చెప్పినట్లయితే. ఇంకొకటి అదేవిధంగా మన దగ్గర ఉన్న థింగ్స్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ బ్యాగ్ కానివ్వండి లేదా రకరకాల థింగ్స్ అంటే ఇక్కడ బ్యాండ్స్ వేసుకుంటారు కదా పిన్స్ లాంటివి కానివ్వండి అది పెప్పర్ స్ప్రే కానివ్వండి బ్యాగ్లో పెట్టుకోవడం కానీ ఇలాంటి వాటిని మనం వాళ్ళు లేడీస్ కానీ బ్యాగ్లో ఉంచుకోవడం ఇలాంటి సేఫ్ వస్తువులు కూడా వాళ్ళు తీసుకెళ్తే చాలా ఉత్తమం అండి. ఎందుకంటే ఇది ఇప్పటి నుంచి వస్తుంది కదండి, పురాతన కాలంలో మనం చూసినట్లయితే మన తాతమ్మలు అమ్మమ్మలు వాళ్ళు చూసినట్లయితే అప్పట్లో మగవారు బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఒక మిరప్పొడి డబ్బా అనేది ఒకటి దగ్గర పెట్టినవాళ్ళండి. ఎందుకంటే వాళ్ళ మీద ఎవరైనా దొంగలు వచ్చినప్పుడు అంటే ఎవరు లేనప్పుడు ఇలాంటి ఎక్కువ అటాక్స్ జరుగుతాయి కాబట్టి వాళ్ళు మిరప్పొడి డబ్బాను రోకల బండను పెట్టుకునేవాళ్ళం. అంటే చూసినట్లయితే ఈ సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఇప్పటి నుంచి వచ్చింది కదండి, ఇప్పుడు పురాతన కాలం నుంచి ఉందన్నమాట. ఎందుకంటే వాళ్ళు మనం కాపాడడం కోసం ఈ అటాక్స్ చేయడం అనేది తప్పలేదండి. కాబట్టి ఇలాంటి అంటే వాళ్ళు ప్రాణాంతకరంగా మారినప్పుడు ఇలాంటి మార్షల్ ఆర్ట్ విద్యను ఉపయోగపడతాయి. దాని తర్వాత మనం నెక్స్ట్ స్టేజ్ వెళ్ళచ్చు అనమాట, ఎగ్జాంపుల్ కేసులు కానీ ఈవెన్ కానీ మనం అప్పటికప్పుడు మనం ఎస్కేప్ అవ్వాలన్నా మనం కాపాడుకోవాలన్నా కానీ ఇలాంటి విద్యలు అనేది మనకి బాగా ఉపయోగపడతాయి అన్నమాట. కాబట్టి మార్షల్ ఆర్ట్ నేర్చుకోవడం వల్ల ఓన్లీ ఫర్ సెల్ఫ్ డిఫెన్సే కాదండి, దీన్ని నేర్చుకోవడం వల్ల మనకి ఏంటంటే ఆరోగ్యపరంగా బాగా హెల్దీగా ఉండొచ్చు అన్నమాట.